Sí, no, disculpen. Sí, నమస్కారాలు. ఈ రోజున పారిశుద్ధ్ర కార్మికులు ఎండనక పగలనక ఇప్పుడు పడితే అప్పుడు కూడా ఉడవడం కానివ్వండి, ఎప్పటికప్పుడు డ్రైనేజీలు తీయడం కానివ్వండి, అన్ని వార్డులలో కూడా ఎంతో చురుకుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎండకు ఎంతో కష్టపడుతున్నారు. అలాగే వాళ్ళ ఎండలో శ్రమించినప్పుడు వాళ్ళ కోసం చల్లగా వాళ్ళకి తాగడానికి మజ్జిగ ప్యాకెట్లను డిస్ట్రిబ్యూట్ చేయాలని తలచి మన బట్టల వ్యాపార సంఘం వాళ్ళు అధ్యక్షులు అరవింద్ సెక్రటరీ మరియు కమిటీ సభ్యులందరూ కలిసి కూడా వాళ్ళకు లాక్డౌన్ ఎన్ని రోజులు అయితే ఉందో సుమారు ఒక 10 రోజుల వరకు కూడా ప్రతిరోజు మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేస్తామని నిన్ననే వారు మమ్మల్ని కలవడం జరిగింది. మేము సప్లై చేస్తాము, ఎంత ఖర్చు అయితే మేము భరిస్తాము, ఎంత ఖర్చు అవుతుందో అంత సుమారు 10,000 వరకు అవుతున్నట్టుంది, అది మేము భరిస్తాము. 20,000 వరకు మేము భరిస్తాము. ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు సుమారు 10 రోజుల వరకు కూడా మేము పెట్టుకొని చేస్తామని అడగగానే వెంటనే నేను చెప్పాను సరే అని. ఈరోజు వారికి శానిటేషన్ స్టాఫ్ అందరికీ ఆ జవాన్లు ఎవరైతే ఉన్నారో 4 జవాన్లు వాళ్ళకి ఆ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే కంటిన్యూస్గా ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు కూడా మేము మజ్జిగ ప్యాకెట్లను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ద్వారా. అలాగే వీళ్ళే కాకుండా ఇంతకుముందు కూడా వెల్మ సంఘం తరపు నుంచి కూడా ఒక 25,000 డొనేట్ చేయడం జరిగింది. ఆ వెల్మ సంఘం అధ్యక్షులు కూడా వచ్చి, అలాగే ఒడ్డెర సంఘం వాళ్ళు, పట్టణ ఒడ్డెర సంఘం వాళ్ళు కూడా ఒక 50,000 ఇవ్వడం జరిగింది ఫండ్గ పారిశుద్ధ్య కార్మికులకు. మరియు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు క్రెడాయి నుంచి కూడా వాళ్ళకు ప్రతిరోజు ఎండలో కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం మేము వాటర్ సప్లై చేస్తాము, మినరల్ వాటర్ సప్లై చేస్తాము అని వాళ్ళు కూడా అనడం జరిగింది. మాకు ముందుకొచ్చారు వాళ్ళు కూడా. వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేము మా స్టాఫ్ అందరి తరఫున కూడా. అలాగే స్వచ్ఛందంగా దాతలందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ఫండ్స్ కూడా మేము తప్పకుండా మేము పారిశుద్ధ్య కార్మికులకే ఉపయోగించాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి కరోనా సిచ్యువేషన్లో ఒక మహమ్మారిగా ప్రబలుతుంది, అది ఎంతోమందికి వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి భయంతో ఉన్నా కూడా మా పారిశుద్ధ్య కార్మికులు ఎంతో ధైర్యంగా వాళ్ళని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బయటికి వచ్చి ఎంతో చక్కగా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేస్తున్నారు. కొంత పనివేళలు కూడా వారికి పెరిగాయి. అది కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఏం అనకుండా కూడా మేము చేస్తాము, మాతో అవుతుందని కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మేము మున్సిపల్ తరపు నుంచి కూడా రేపు ఒకటి నిర్ణయం తీసుకున్నాము. ఇంతకుముందు పారిశుద్ధ్య పనులు చేసేవారు 5 గంటల ప్రాంతంలోనే వాళ్ళని పని మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు చిన్న చిన్న రోడ్డు పక్కన ఉన్న హోటళ్లలో టిఫిన్ చేస్తుండేవారు సుమారు 8-9 గంటల ప్రాంతంలో. అలాగే ఈ లాక్డౌన్ ఏదైతే విధించారో అప్పటి నుంచి వాళ్ళకు ఆ టిఫిన్ దొరకట్లేదు, పాపం వాళ్ళకు కొంత ఆకలితో ఉంటున్నారు. అలాగే మేము అది ఆలోచించి రేపటి నుంచి మా మున్సిపల్ తరఫున వాళ్ళకి టిఫిన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు అయితే లాక్డౌన్ ఉంటుందో అన్ని రోజులు కూడా మున్సిపల్ స్టాఫ్ అందరికీ సుమారు ఒక 300 వరకు స్టాఫ్ ఉన్నారు. ఇంతకు ముందున్న స్టాఫ్ ప్లస్ మేము ఒక 50 టెంపరీగా ఒక 1 నెల వరకు తీసుకున్నాము. వాళ్ళందరితో కలిపి కూడా 286 మంది స్టాఫ్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము టిఫిన్లు అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంతవరకు వచ్చిన ఫండ్ అయితే ఏదైతే ఉంది కూడా ఆ ఫండ్ను పూర్తిగా కూడా పారిశుద్ధ్య కార్మికులకే వినియోగించాలని మేము అనుకుంటున్నాము. అలాగే ఇంతకుముందు కూడా ఒకరు స్వచ్ఛందంగా గవర్నమెంట్ టీచర్ ఒకరు వచ్చారు.